హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ని మీకు తీసుకొచ్చాము, మీకు దాని మీద రివ్యూ చేసాము, చూపించాము. బట్ మా కమెంట్ సెక్షన్లో వచ్చిన కమెంట్స్ని చదవగా, ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్న పెట్రోల్ వెహికల్స్ని, కన్వెన్షనల్ పెట్రోల్ వెహికల్స్ని మీరు ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్గా కన్వర్ట్ చేయలేరు, కన్వర్ట్ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్స్ మీదే వచ్చాయి. అండ్ మేము దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, మేము ఒక కన్వెన్షనల్ పెట్రోల్ బైక్ని తీసుకొని దాన్ని మేము ఎలక్ట్రిక్ బైక్గా కన్వర్ట్ చేయడం జరిగింది. మీరు ఒక లైక్, షేర్ లేదా సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాకు ఒక బూస్ట్ వస్తుంది. దానివల్ల మేము ఇంకా మీ దగ్గరికి కొత్త వీడియోస్ చేసి రాగలుగుతాము. ఆ వెహికల్ని మీకు చూపించాలి అంటే మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దీంట్లో మేము ఒక బిఎల్డిసి మోటార్ వాడాము, అండ్ దానికి ఒక 60 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ 24 ఆంపియర్స్ది వాడగా మాకు 60 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ మైలేజ్ వస్తుంది. అండ్ దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 3 అవర్స్ టు 4 అవర్స్ పడుతుంది. ఇది బిఎల్డిసి మోటార్, అండ్ దాని వీల్ సైజ్ వచ్చేసి 10 ఇంచ్ పడుతుంది. అండ్ ఈజీలీ ఇద్దరిని క్యారీ చేసే కెపాసిటీ ఉంది ఈ బైక్కి. మీరు చూస్తున్నారు, ఇది పెట్రోల్లో యూజ్ చేసే కన్వెన్షనల్ స్కూటీ పెప్ బైక్. దీన్ని మేము కన్వర్ట్ చేసాము ఎలక్ట్రిక్ వెహికల్గా. అండ్ దీనికి ఎనీ ఎగ్జిస్టింగ్ బైక్ కెన్ బి కన్వర్టెడ్ అనే దానికి ప్రూవ్ చేయడం కోసం మాత్రమే తయారు చేయడం జరిగింది. సో ఇలా ఎగ్జిస్టింగ్ వెహికల్ని కన్వర్ట్ చేయడం వల్ల 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మీ యూజ్ చేసే బైక్ని అమ్మాలనే ఇంట్రెస్ట్ లేక, లేదా కొత్త బండి కొనాలనే ఇంట్రెస్ట్ లేదు. సో మీరు అలవాటు పడ్డ బండినే మళ్ళీ వాడుకోవాలంటే మీరు ఈ ఆప్షన్ని వాడుకోవచ్చు. అండ్ దీనికి ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ మీకు దీపక్ అని సీగల్ మోటార్స్ నడుపుతున్న సిఎండి అండ్ సిఇఓ ఫౌండర్ మీకు హెల్ప్ చేస్తారు. ఆయన అడ్రస్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. అది సరే ఓ, ఇది ఎలా నడుస్తుంది? నువ్వు కన్వర్ట్ అయితే చేసావు కానీ ఇది ఎలా నడుస్తుంది? అంతేగా, ఓ టెస్ట్ రైడ్ చేస్తే సరిపోతుందిగా. లెట్స్ గో ఫర్ ఎ టెస్ట్ రైడ్. ఫ్రెండ్స్, ఈ బైక్ మీద మేము 60 కిలోమీటర్స్ వరకు తిరగగలిగాము, అండ్ అట్ ఎ ఛార్జింగ్ టైమ్ ఆఫ్ 3 టు 4 అవర్స్. అండ్ నా వెయిట్ వచ్చేసి 95 కేజెస్. అంటే 95 కేజెస్ వెయిట్ మీద ఇది 60 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అట్ ఎ కాస్ట్ ఆఫ్ జస్ట్ 2 రూపీస్. అంటే 1 యూనిట్ కాస్ట్లో ఇట్ ఈస్ గివింగ్ ఏ మైలేజ్ ఆఫ్ 60 రూపీస్. అండ్ కంప్లీట్ కన్వర్షన్ కాస్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. యూ కెన్ కాంటాక్ట్ మిస్టర్ దీపక్.